I am Dr. Harish Badami, Senior Consultant Cardiac Surgeon, working with TX Group of Hospitals. ఈ రోజు మేము డిస్కస్ చేయబోయే టాపిక్ మినిమలీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ. సో వాట్ ఈజ్ మినిమలీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ? నార్మల్గా రొటీన్ కన్వెన్షనల్ హార్ట్ సర్జరీ అనేది చెస్ట్ బోన్, అంటే సెంటర్లో ఉండే బోన్ స్టర్నమ్ని డివైడ్ చేసి చేస్తాము. ఈ మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలో చెస్ట్ బోన్ అనేది డివైడ్ చేయకుండా ఐదర్ మా చెస్ట్ ఛాతీ రైట్ సైడ్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 2-3 inch ఇన్సిజన్లో ఇంటర్కాస్టల్ స్పేసెస్ అంటాం, అంటే 2 ribs మధ్యలో ఉండే స్పేసెస్ని డివైడ్ చేసి మేము చేస్తాం. సో ఈ ప్రొసీజర్లో ఏ బోన్ అనేది కట్ చేయబడదు. అడ్వాంటేజెస్, ఈ మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏమంటే, ఇన్సిజన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. దీని నుంచి ఏమంటే, ఇట్ ఈస్ కాస్మెటికలీ సుపీరియర్. దీని నుంచి అదర్ బెనిఫిట్స్ ఏముంటాయంటే, పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, హీలింగ్ అనేది మోర్ ర్యాపిడ్గా ఉంటుంది, అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది తక్కువ ఉంటుంది. బికాజ్ ఇన్సిజన్ అనేది స్మాల్ ఉంటుంది, బ్లడ్ రిక్వైర్మెంట్స్ కానీ బ్లడ్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ కానీ తక్కువ ఉంటుంది. సో దీని నుంచి ఏమవుతుంది, వీ కెన్ అవాయిడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రిలేషన్ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్. థర్డ్ థింగ్, హీలింగ్ ఏ బోన్ కట్ చేయం కాబట్టి దీంట్లో అనేది హీలింగ్ ఫాస్టర్ ఉంటుంది. దాని నుంచి ఏమంటే, యంగ్ పీపుల్ ఏం అడ్వాంటేజ్ ఉంటుందంటే, దే కెన్ రెజ్యూమ్ దేర్ వర్క్ మచ్ ఎర్లియర్, అంటే దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్ మచ్ ఎర్లియర్. ఏ బోన్ డివైడ్ చేయం కాబట్టి, యూజువలీ నార్మల్ కన్వెన్షనల్ హార్ట్ సర్జరీ చేసినప్పుడు మేము డ్రైవింగ్ అనేది, లిఫ్టింగ్ హెవీ వెయిట్స్ అనేది ఒక 3 months దాకా అవాయిడ్ చేయమంటాం. 3 months తర్వాత కూడా పేషెంట్ ఫాలోఅప్ వచ్చినాక ఆ కండిషన్ చూసి మేము ఆ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయమంటాం. కానీ మినిమలీ ఇన్వేసివ్ సర్జరీలో ఏ బోన్ డివైడ్ చేయడం ఉండదు కాబట్టి పేషెంట్స్ అనేది వాళ్ళ నార్మల్ వర్క్కి 15-20 days లోపల వెళ్ళొచ్చు. డ్రైవింగ్ అనేది కూడా వాళ్ళు చేసుకోవచ్చు, అండ్ పేషెంట్స్ ఎవరు హెవీ లేబర్ వర్క్ చేస్తారో వాళ్ళు కూడా ఆ యాక్టివిటీస్ అనేది రెజ్యూమ్ చేసుకోవచ్చు ఒక 15-20 days. ఇంకో నెక్స్ట్ అనేది హాస్పిటల్ స్టే. మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలో డిశ్చార్జ్ అనేది మచ్ ఎర్లియర్ ఉంటుంది. యూజువలీ అరౌండ్ 3-5 పోస్ట్ ఆపరేటివ్ డేస్లో, అంటే ఆపరేషన్ తర్వాత 3-5 days మేము పేషెంట్స్ని డిశ్చార్జ్ చేస్తాం. నెక్స్ట్ ఫీమేల్ పేషెంట్స్లో ఇన్సిజన్ నార్మలీ రైట్ సైడ్ అని లెఫ్ట్ సైడ్ అని ఉంటుంది. సో కాస్మెటికలీ సుపీరియర్ ఉంటుంది, అంటే ఇఫ్ యూ సీ పేషెంట్స్ ఏ ఇన్సిజన్ అనేది సెంటర్లో మీకు కనబడదు. మినిమలీ ఇన్వేసివ్ టెక్నిక్ ఈజ్ ఆల్సో మోర్ హెల్ప్ఫుల్, అంటే సర్టన్ పేషెంట్స్ ఎవరిలో మేము ఓపెన్ సర్జరీ అనేది కాంట్రాఇండికేషన్ ఉంటుంది వాళ్ళు కూడా ఇండికేట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పేషెంట్స్, ఇప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారనుకోండి, స్టర్నమ్ డివైడ్ చేసే దాని నుంచి వాళ్ళకి రెస్పిరేటరీ కాంప్లికేషన్స్, రికవరీ అనేది ప్రొలాంగ్డ్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనేది అడ్వాంటేజెస్. సెకండ్, పేషెంట్స్ విత్ లంగ్ ప్రాబ్లమ్స్, యూజువలీ స్టర్నమ్ డివైడ్ చేసినప్పుడు దేర్ ఇస్ చెస్ట్ స్ప్లింటింగ్ ఎఫెక్ట్ అంటాం, అంటే బ్రీదింగ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయగలుగుతాము మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ తోటి, ఎందుకంటే పెయిన్ కూడా తక్కువ ఉంటుంది, స్టర్నల్ స్ప్లింటింగ్ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఇలాంటి పేషెంట్స్కి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్ ఈస్ మోర్ అడ్వాంటేజెస్ టు గో విత్ మినిమలీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ. ఇన్ పేషెంట్స్ విత్ రీనల్ డిజీజ్, వీళ్ళు ఉంటుంది బికాస్ ఆఫ్ దేర్ కో ఎగ్జిస్టింగ్ మార్బిడిటీస్, హీలింగ్ అనేది ప్రొలాంగ్డ్ ఉంటుంది అండ్ వూండ్ కాంప్లికేషన్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్లో కూడా మేము మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ చేస్తే రికవరీ అనేది ఫాస్టర్ ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఆల్ పేషెంట్స్ స్టర్నల్ వూండ్ ఇన్ఫెక్షన్ అనేది అయితే ఇట్ ఈస్ అ హైలీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, అంటే హీలింగ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది బికాస్ వీ డోంట్ డివైడ్ ద స్టర్నమ్ ఇన్ మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ. సో ఈ ఆల్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఇట్ ఈస్ అడ్వాంటేజెస్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు రేజ్ ఇస్ వాట్ ఆర్ ద సర్జరీస్, అంటే ఏ సర్జరీస్, ఏ కార్డియాక్ సర్జరీస్ అనేది మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్లో మేము చేయవచ్చు. ఫస్ట్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై ఇస్ మినిమల్ ఇన్వేసివ్ అనేది ఇట్స్ ఓన్లీ అ టెక్నిక్. ద సర్జరీ అనేది ఓపెన్ సర్జరీ చేసినా మినిమల్ ఇన్వేసివ్ చేసినా ఇట్ విల్ బి ద సేమ్, అంటే అది సేమ్ ఉంటుంది. ఓన్లీ ద అప్రోచ్, అంటే టెక్నిక్. ఇన్ రొటీన్ కన్వెన్షనల్ వి డివైడ్ హోల్ ఆఫ్ ద స్టర్నమ్, ఇన్ మినిమల్ ఇన్వేసివ్ వి డోంట్ డివైడ్ ద స్టర్నమ్. సో వాట్ ఆర్ ద సర్జరీస్ దట్ కెన్ బి డన్ అండర్ మినిమలీ ఇన్వేసివ్ టెక్నిక్? సో కామన్గా ఉండే అన్ని కార్డియాక్ సర్జరీస్, అంటే కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్, అండ్ కంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్, అంటే పుట్టుకతోటే ఉండే డిఫెక్ట్స్ కూడా చేయబడుతుంది దీంట్లో. సో అంటే ఎలాంటి పేషెంట్స్ మినిమలీ ఇన్వేసివ్ సర్జరీకి సూటబుల్ ఉంటారు? సో ఇఫ్ యూ టేక్ 100 patients కార్డియాక్ సర్జరీలో అరౌండ్ 80% ఆఫ్ ద పేషెంట్స్, అంటే 80% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ సూటబుల్ టు అండర్గో మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ.
ఫ్యూ కాంట్రాఇండికేషన్స్, అంటే ఫ్యూ సిచ్యువేషన్స్లో మేము ఈ పేషెంట్స్ ఈ సర్జరీకి అనేది సూటబుల్ ఉండదు, అంటే సూటబుల్ ఉండదు అంటే మోర్ ఛాన్సెస్ దట్ వీ నీడ్ టు డూ అన్ ఓపెన్ సర్జరీ. మార్బిడ్ ఒబేసే పేషెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ వెయిట్ పేషెంట్స్ ఉంటారనుకో, ఇలాంటి పేషెంట్స్కి సూటబుల్ ఉండదు. అండ్ ప్రీవియస్ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండి కానీ, ఏదైనా లంగ్ ప్రొసీజర్స్ అయ్యి కానీ, వేర్ ఆ లంగ్ అనేది చెస్ట్ వాల్కి అంటుకొని ఉంటుందో, ఇలాంటి పేషెంట్స్లో ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్. ఇప్పుడు నేను ఈచ్ కార్డియాక్ సర్జరీ చెప్తాను అండ్ దాని అప్రోచ్ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్లో ఇన్సిషన్స్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. సో ద మోస్ట్ కామన్గా మేము చేయబడే సర్జరీ కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ. కొరనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనేది హార్ట్కి బ్లడ్ వెజల్స్ ఉంటాయి, దాంట్లో బ్లాకేజ్ ఉన్న కేసెస్లో చేస్తాం. ఇలాంటి కేసెస్లో ఒక 3 inch ఇన్సిషన్ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఇచ్చి చేస్తాం. నెక్స్ట్ కామన్ హార్ట్ సర్జరీస్, అడల్ట్ కార్డియాక్ సర్జరీస్లో వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్. దీంట్లో 2 valves ఉంటాయి, మైట్రల్ వాల్వ్ సర్జరీ అండ్ అయోర్టిక్ వాల్వ్ సర్జరీ. యూజువలీ మైట్రల్ వాల్వ్ సర్జరీ అండ్ అయోర్టిక్ వాల్వ్ సర్జరీలో 2 సర్జరీస్ ఇన్సిషన్ అనేది రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఇస్తాం. అయోర్టిక్ వాల్వ్ ద సెకండ్ ఇంటర్కాస్టల్ స్పేస్ అంటే కొద్దిగా పైకి ఉంటుంది, అండ్ మైట్రల్ వాల్వ్ సర్జరీస్లో అరౌండ్ 4th ఇంటర్కాస్టల్ స్పేస్ అంటాం, అంటే కొద్దిగా కింద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది కంజనైటల్ హార్ట్ సర్జరీస్, ESGs మోస్ట్ కామన్ సర్జరీస్. సో ఇలాంటి కేసెస్లో కూడా ఇన్సిషన్ రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ కామన్గా వచ్చేది అడల్ట్స్లో కంజనైటల్ హార్ట్ సర్జరీస్ కామన్లీ ఏట్రియల్స్ ESG అంటారు. ఇలాంటి దాంట్లో కూడా ఒక 2 inch ఇన్సిషన్, అంటే ఒక 2 inch ఇన్సిషన్ రైట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ ఇన్ ద 4th ఇంటర్కాస్టల్ స్పేస్.